Ready to move in premium triplex villas at Kollur APR Projects. Raita Nalato Patu, Nitikosam Tivra Ipantalatrukuntana, Pratiwakuru, Aran in Chalsana, Vartaide. Gateda Dinunchi, Sagu, Takunir Kosam, Velevelarthunavarki, Ranuna Rosillo, Alanti Castalu, Tolikipovats. Prasatam Yendalu Mandatuna, Ricard Style Ushrokratal Namutunai. Preselu Allard Tunar, Vesa Vivedini, Tatuko Lekapotunar. Maravaipu Nitikosum, Kitakitalarthunar. Mandu Vesa Viraka Mude, Bugar Bachalalu, Adukantipotunai. Cherubulu Yendai, Nela Bavulo, Niti Chukaledu. Benglurto Patu Chala. ప్రాంతంలో బిందెడు నీటి కోసం నానా ప్రయాసలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం గత సంవత్సరం వర్షపాతం తక్కువ కావడమే. పోయిన ఏడాది వర్షాలు పడకపోవడంతో జలాశయాలు నిండక పంటలు సరిగా పండలేదు. తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కానీ ఈ ఏడాది అలాంటి పరిస్థితి లేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వ్యవసాయ రంగానికి ఉత్తమిచ్చే నైరుతి ఋతుపవనాల సీజన్లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. 4 నెలల నైరుతి ఋతుపవనాల సీజన్కు సంబంధించి భారత వాతావరణ శాఖ సోమవారం తొలి దశ దీర్ఘకాలిక అంచనా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో దక్షిణ మధ్య పశ్చిమ ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావంతో గతేడాది నైరుతి సీజన్లో 868.6 మిల్లీమీటర్లకు గాను 820 మిల్లీమీటర్ల వర్షపాత నమోదుతో అనేక ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గింది. జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే మధ్య పసిఫిక్ మహాసముద్రంలో గతేడాది చివరిలో సూపర్ ఎల్నినో ఈ ఏడాది తొలి 2 నెలల వరకు సాగి తర్వాత క్రమేపీ బలహీనపడింది. తాజా మోడళ్ల మేరకు మధ్య పసిఫిక్ సముద్రంలో ఎల్నినో బలహీనపడిందని, వచ్చే నెలాఖరు కల్లా తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, నైరుతి సీజన్ 2వ భాగంలో ఎల్నినో వస్తుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.